ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. ప్రాంతంలో చెస్ విద్యుత్ సంస్థ మరి చాలా పేరు పోయింది. దాని ఒరిజినల్గా చూసుకుంటే అది కొట్టుమిట్టాడుతుంది. ఎప్పుడు బోర్డు దగ్గర వస్తుందో తెలియని పరిస్థితి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన విద్యుత్ సంస్థకు చెస్కు 66 కోట్ల రూపాయలు దీన్ దయాళ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుత్ సంస్థ పేరు మీద మరి కేంద్ర ప్రభుత్వం 66 కోట్లు మంజూరు చేయడం జరిగింది ప్రజల కోసం. మరి చెస్ సంస్థ 268,000 మంది వాటాదారుల తోని ఏర్పడి మరి ఉండి ఇలా మరి చెస్ సంస్థ ముందుకెళ్తుంది. మరి ఈ చెస్ సంస్థ వాస్తవంగా ఏంటంటే లాభాలను వాటాదారులు మంచి చేయాలి. కానీ ఏనాడు కూడా చెస్ అభివృద్ధి పేరు మీద ఎన్నడూ కూడా వాటాదారులు మంచి ఇచ్చిన పాపన అవ్వలేదు. మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 66 కోట్ల రూపాయలను మరి ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఈ కాంట్రాక్టర్గా కుంభకోణం చేస్తున్న ఉద్దేశం, కాంట్రాక్టర్ జడగొడుతున్న ఉద్దేశం కొద్దీ ఆన్లైన్ సిస్టంలో ఆన్లైన్ సిస్టమ్ పెట్టి దాని మీద టెండర్ వేయాలని ఆనాడు రూపు మీద ఇప్పటి వరకు కూడా అదే పద్ధతి నడుస్తుంది. మరి ఈ పబ్లిక్ మీద నడవాలనుకుంటే ఇవాళ చెస్ 10 లక్షల టెండర్ కంటే ఎక్కువ, 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఓపెన్ టెండర్ పెట్టాలి. మరి ఈనాడు ఈ సంస్థ 66 కోట్ల రూపాయలను మంత్రి గారి ఆదేశాలతో, ఎందుకంటే పేరు మంచి పేరున్న ఎండి అని చెప్పుకునే ఈనాడు మన చేసుకున్న ఎండి మంచి పేరుందని చెప్తారు. మరి ఎండి గారు కూడా దీన్ని ఏం చేయలేకపోయిండు అంటే మరి మంత్రి గారి ఆదేశం వచ్చిందని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగినా, కానీ ఈనాడు అధికార దాంతో ఉన్న పాలక వర్గం వాళ్ళ కమిషన్ కోసం 15 నుంచి 20% అంటే సుమారు 10 నుంచి 13 కోట్ల రూపాయలు వాళ్ళ లబ్ధి పొందడానికి ఓన్లీ డైరెక్టర్ మంత్రి కలిసి, ఎందుకంటే 66 ఈ నియోగవర్గంలో మంత్రి కనసంగంలో నడిచే సంస్థలు మరి 66 కోట్ల రూపాయల టెండరు సుమారు 13 కోట్ల రూపాయలు అంటే మంత్రాక్టర్ని బెదిరించి డబ్బ టెండర్ అంటే మూత పెట్టి 4 చిట్టీలు వేసి చేసే టెండర్ మీద 3 ఇవ్వడం జరిగింది వరంగల్ వాసాలు. వాళ్ళు ఏంటంటే మామూలు కాంట్రాక్టర్స్, ఎందుకంటే మామూలు కాంట్రాక్టర్లకు ఇస్తే ఇవాళ ఇక్కడ ఉన్న కొంతమంది డైరెక్టర్లు కూడా కాంట్రాక్ట్ పని చేసుకోవాల్సిన ఉద్దేశం కొద్దీ 10 రకాల పనులు, లూజ్ వైరింగ్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, మన రకరకాల పనులకు మన చెస్కు సంబంధించిన పనులు 10 రకాల పనులకు టెండర్ అయితే 3 కాంట్రాక్టర్లకు దారదత్తం చేశారు 20% పేరు మీద 20% ఎక్సెస్. ఎన్నడూ కూడా గత 40 సంవత్సరాల నుంచి చెస్లో 3-4% ఎక్సెస్ పోతేనే చాలా గొప్పగా అందరూ విమర్శించిన రోజులుండే. ఎన్నడైనా 1% 2% లెస్ లేకుండా అక్కడికక్కడికి వదులు. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి కనుసన్నల్లో 15 నుంచి 20% ఎక్సెస్ తీసుకొని అంటే 66 కోట్లకు అంటే నీ కన్సల్ నడిచేది ఇలా ప్రతి డైరెక్టర్ కూడా నీ కన్సల్ ఉన్న వ్యక్తే, నీకు ఒకటి రైట్ ఒకరు లెఫ్ట్, మరి మేము ఆఫీసర్లు కూడా నీ కన్సల్ ఉన్నోళ్ళే ఇలా మంచి ఆఫీసర్ అని చెప్పి తీసుకొని పెట్టా. ఈ ఆఫీసర్ కూడా ఏమి చేయలేని పరిస్థితులలో, ఎందుకంటే మంత్రి గారి ఆదేశం కాబట్టి ఏం చేయలేరు, ఎందుకంటే డైరెక్టర్లు డమ్మీలే కాబట్టి మంత్రి గారు ఆదేశంతోనే నడుస్తుందని మేము పదే చెప్తున్నాం. ఇలా 13 కోట్ల రూపాయల రైతుల ధనాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని ఏ పద్ధతిలో మీరు ఎక్సైజ్ చేసిరో అది ప్రజలకు చెప్పాల్సిన విషయం.
మరి వెంటనే ఈ టెండర్ని క్యాన్సిల్ చేసి పద్ధతి ప్రకారం ఓపెన్ టెండర్ పెట్టి, ఆన్లైన్ టెండర్ పెట్టి వందల మంది కాంట్రాక్టర్లు రెడీ ఉన్నారు. ఈ ముగ్గురే కాదు, ఆ అందరి కాంట్రాక్టర్లకు ఇంటి మీద, ఎందుకంటే ఒక నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా ఒక మిత్రుడు కాంట్రాక్టర్ వేస్తా అంటే ఆయన బెదిరించడం జరిగింది. నువ్వు వేస్తే బాగుండదు, నీకు బిల్స్ ఇవ్వమని బెదిరించడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఇలా, ఎందుకంటే అధికారులు మీరు టెండర్లు ఇట్టే క్యాన్సిల్ చేయకపోతే మేము ప్రజా పోరాటానికి దిగుతామని డిమాండ్ చేస్తూ మీ అందరికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఎవ్రీబడి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SR న్యూస్ తెలంగాణ ఫర్ ఆల్ ద ఫిల్మ్ న్యూస్ అండ్ గాసిప్స్. హాయ్, దిస్ ఇస్ పునర్నవి భూపాలం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.